శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మీ యొక్క ఉపేంద్ర దీక్షితులు ప్రేక్షక మహాశయులందరికి కూడా ఆశీస్సులు కృష్ణాష్టమి విశేషంగా అందరికి తెలిసిన విషయమే కృష్ణాష్టమి అయితే శ్రావణ మాసములో బహుళ పక్ష అష్టమి నాడు అంటే పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి రోజు కృష్ణాష్టమిగా పిలువబడుతున్నది పురాణాలను శాస్త్రాల ద్వారా మనకు తెలియజేయబడ్డది శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారము అయితే ఎనిమిదవ అవతారము ఎనిమిదవ తిథిలో జన్మించాడు ఆయన చూడండి ఎనిమిదవ అవతారం అష్టమి నాడు జన్మించాడు అంటే అవతారం ఎనిమిదవది కాబట్టే అష్టమి నాడు జన్మించాడైనట్టు అట్లాగా ఆ ఎనిమిదవ అవతారం కాబట్టి ఎనిమిది సంఖ్య ఆ కృష్ణ అష్టమి నాడు బహుళ పక్ష అష్టమి నాడు జన్మించాడు ఆయన ఆ పరమాత్ముడు జన్మించిన శుభదినమే మనము శ్రీకృష్ణాష్టమిగా శ్రీకృష్ణ జన్మాష్టమిగా మనం పిలుచుకుంటూ మనం పండుగ జరుపుకుంటూ ఉంటాము అయితే ఈ రోజున స్వామివారికి పాలు పెరుగు వెన్న స్వచ్ఛమైన వెన్న నైవేద్యంగా మనం సమర్పించినట్లయితే మనలో ఉన్నటువంటి సమస్త ఆ యొక్క ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సమస్త కష్టములు అన్ని తొలగిపోయి ఆ కష్టాలను కూడా వెన్న కరిగినట్టు కరిగిపోతాయినట్టు ఆ యొక్క కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుడిని ఫోటో పెట్టుకొని ఆ స్వామివారికి కావాల్సిన సేవ పూజ చేసినట్లయితే మనం ఉపవాసం ఉండి స్వామివారిని సేవించినట్లయితే తప్పకుండా మనకున్న సమస్త కర్మలు కూడా అని చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు అంటే ఈ కృష్ణాష్టమి నాడు ఎవరైతే కృష్ణుణ్ణి స్వచ్ఛంగా సద్భక్తితో ఏకాగ్రత చిత్తంతో భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కొలుస్తారో వారికి తప్పకుండా నేను సత్ఫలితాలను ఇస్తానని చెప్పేసి చెప్పాడైనట్టు అంటే ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనం చేసినట్లయితే ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కలుగుతూ ఉంటుంది అంటే ఆడంబరాలకు కాకుండా కొందరు ఆడంబరాలకు చేస్తూ ఉంటారు ఆడంబరాలకు చేసే పూజ అది భక్తితో ఉన్నటువంటిది కాదు మనస్సులో భగవంతుని తదేక ధ్యానంతో నమస్కారం చేసుకుంటూ తదేకంగా మనస్సులో ప్రతి క్షణం కూడా ఆయన నామాన్ని స్మరిస్తూ ఆ శ్రీకృష్ణాష్టమి నాడు తప్పకుండా స్వామివారికి కావాల్సినటువంటి ఆ యొక్క కృష్ణాష్టమి నాడు ఉపవాసం ఉండి కృష్ణుడిని ఉదయం నుంచి సాయంత్రం వరకు కొలుస్తూ చాలా విధిగా మనము పూజ చేసినట్లయితే ఎంతో శుభ ఫలితాలని పొందుతామని మనకు చెప్తున్నాయి శాస్త్రాన్ని కూడా అంటే ఆ రోజున ఈ కృష్ణాష్టమి నాడు ఎవరికైనా సరే మనము కృష్ణుని పూజ చేసి బ్రాహ్మణోత్తములకు ఆ యొక్క దిండు గొడుగు ఇవి దానమిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాయి అన్నట్టు ఎందుకంటే శ్రావణ మాసంలో ఇచ్చే కృష్ణాష్టమి నాడు ఈ యొక్క దిండ్లు అంటే మనకు మెత్తల మెత్తలనట్టు ఆ దిండ్లు ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు పొందిన వాళ్ళం అవుతాం అంటే భక్తితో కూడుకున్నటువంటిది నట్టు ఆ దిండు స్వామివారి దగ్గర పెట్టి బ్రాహ్మణుడికి దానమిస్తే మీకున్నటువంటి ఎటువంటి కర్మఫలాలను తొలగిపోయి శుభ ఫలితాలని పొందగలుగుతారని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శుభం భూయాత్